పైసా కూడా ఖర్చు పెట్టనివ్వకుండా ఎలక్షన్స్ లో తను ఒకటే అనుకుంటున్నాడు, ఎన్నికల్లో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి తిరిగి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు నమ్ముతా ఉన్నాడు. ఎంత మాత్రం వీలు పడదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో డబ్బుతో కొని ఈయన రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు, ఎదుర్కొంటామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. 2013లో ఒక విషయం చెప్పాడు, అవినీతి పరులంతా కూడా 2013లో తను చెప్పిన దాని ప్రకారం అవినీతి పరులందరూ కూడా కాంగ్రెస్ పంచన చేరతారట. బహుశా అతను కరెక్ట్ గానే చెప్పాడు ఆ రోజు. ఈ రోజు అవినీతి పరుడైనటువంటి ఈ యొక్క నిప్పునాయుడు తుప్పునాయుడు కాంగ్రెస్ పంచన చేరాడు. రాహుల్ గాంధీకి సాష్టాంగ ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఇది ఈయనొక నీతి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4.5 సంవత్సరంగా పోరాటం చేస్తా ఉంటే మా ఎంపీలంతా రాజీనామా చేస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు గబ్బిలాల్లాగా ఇంకా కూడా పదవులు అంటిపెట్టుకుని ఉన్నారు. అంటే ఎంత నీచ రాజకీయాలో మీరు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో 3 జిల్లాలుగానే వదిలేస్తే తిత్లీ తుఫాను వల్ల వచ్చినటువంటి కరువు లేదు కాబట్టి 10 జిల్లాల్లో కరువు తాండవిస్తా ఉంది. తనేమో చాలా సంతోషంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తుంగలదొక్కి ప్రజలందరినీ వదిలేసి గాలికి వదిలేసి తెలంగాణలో ఎవరు ఈగలు తోలుకుంటున్నటువంటి సభలో పెట్టుకుంటా ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. విజయవాడలో 4 సంవత్సరాలుగా కట్టలేనటువంటి ఒక బ్రిడ్జి కట్టలేనటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ నేనే కట్టానని గొప్పగా చెప్పుకుంటాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తనే కట్టానని గొప్పగా చెప్పుకుంటాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా వినిపించుకుంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు అన్నటువంటి విషయాన్ని. ఇక స్వయంగా మా పార్టీ అధ్యక్షులపైనే హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నాన్ని ఏదో చిన్న గుచ్చే రకంగా చేసేదానికి కోడికత్తి కోడికత్తి అని అంటా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిస్ చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పేటటువంటి కోడికత్తితో 3 అంగుళాలున్నటువంటి కోడికత్తితో 6 అంగుళం నీ గొంతు కోసుకోబోయా నీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇతరులకు చెప్పేదానికే నీతులుండాయి, తనకు మాత్రం వర్తించదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బుద్ధి చెప్పేదానికి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మీ మూలంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నది, మంచి పార్టీ ప్రజలకు మంచి జరిగే ప్రయోజనాలు చేకూర్చాలన్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అవకాశం ఇవ్వండి, పరిపాలన మీరు చూడండి, 3 దశాబ్దాల పాటు మంచి పరిపాలన అందించాలన్నటువంటి సంకల్పంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల మనసుల్ని ఆకట్టుకునేదానికి, ప్రజల మనసుల్ని ఎరిగేదానికి, ఆ తెలుసుకునేదానికి ఆయన యొక్క పాదయాత్ర చేస్తున్నారు. మీరందరూ కూడా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు జనసేన కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పి ప్లీనరీలో చంద్రబాబు నాయుడిని విమర్శించాడు జనసేన. కానీ ఈరోజు గతంలో లాగానే 2014 ఎన్నికల్లో ఏ రకంగా అయితే డబ్బులు తీసుకొని కాల్ షీట్స్ ఇచ్చాడో, ఈరోజు 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోతున్నాడు జనసేన అధిపతి అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ మధ్యన ఉన్నటువంటి ప్రకటనలు కానీ చూస్తే జనసేన నాయకుడు అధినాయకుడు ఇస్తున్నటువంటి ప్రకటనలు చేస్తే పొంతనన్నటువంటిది కనపట్టలేదు. జనసేనకు కూడా ప్రజలు బుద్ధి చెప్పాలన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. మీరు ఎవరైనా ప్రశ్నలుంటే అడగచ్చు. ఒక్కొక్కరు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి,
లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.